పిల్లలలో దేశభక్తిని దైవభక్తిని నింపాలనేది, గోమాత పట్ల గౌరవాన్ని పెంచాలనేది, గో సంపదను పెంచాలనేది మీ యొక్క అభిప్రాయం ఆలోచన? పిల్లల నుంచి రేపటి తరాలు కాబట్టి ఇప్పుడే వాళ్ళకు సరైన పాలు, సరైన రక్తము, సరైన వేడి అందిస్తే వాళ్ళు గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతారండి. వాళ్ళలోంచి మళ్ళీ కొప్పరప కవులు, శంకరాచార్యులు, తిరుపతి వెంకట కవులు, మళ్ళీ ఓ జాషువా గారు, మళ్ళీ ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఓ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఓ అంబేద్కర్ గారు, వీళ్ళందరూ రావాలి అంటే అసలు ముందు ఆ దేశభక్తి ఏర్పడాలి కదండి. అది లేకుండా మిగిలినవి ఏ ఉన్నా వ్యక్తిగత స్వార్థానికి వెళ్ళిపోతుంది. మీరు పిల్లల్లో చిన్న వయసులో కూడా వాళ్ళకి ఒక్కొక్కరితో ఆ పాత్రలు వేయించి ఆ జ్యోతులు వెలిగించినప్పుడు వాళ్ళు పూనకమెక్కి దేశభక్తితో వాళ్ళు చాలా స్పందించారండి. ఎంత ఆనందపడిపోయారండి, మేము ఈ దేశంలో బిడ్డలం, మేము భారతీయులం అని ఆ రోజుల్లో పిల్లలు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా, మా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరికీ పలహారాలు పెట్టాం. వాళ్ళు పలహారాలు చేస్తుంటే నేను అందులోకి వెళ్ళా, అంటే చోటు సరిపోక హాల్ సరిపోక వేరే హాల్లో కూడా కూర్చోబెట్టి లైవ్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు నన్ను చూస్తానంటే నేను లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్తే పిల్లలందరూ ఏ ప్రాంప్టింగ్ లేకుండా లేచి నిలబడి ఏకకంఠంతో మీరు మా ఊరొచ్చి కార్యక్రమం చేయండి, ఈ కార్యక్రమం చేయండి అని ఎంతమంది పిల్లలు అడిగారు. అంటే పిల్లల్లో దేశభక్తి గురించి చెప్పాలి కానీ ఎంత అందుతుందో చూడండి. అది ప్రభుత్వాల ద్వారా కూడా జరగలేదు. ప్రభుత్వ స్కూల్స్ కూడా ఇప్పుడు మీరు మీ సలహాలు వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి, మీరు సలహాదారుడిగా ఉండకపోయినా మీ అధికారికంగా మీ సలహాలు వారు కోరుకుంటున్నారు కాబట్టి అటు అటు దైవ కార్యక్రమం చేద్దాం, ఇటు దేశ కార్యక్రమం చేద్దామని మీరు చెప్తే ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాను శర్మ గారు, కాకినాడలో జరిపగలిగేంత భారీ స్థాయిలో అంటే ఇక్కడ నా చుట్టూ ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ, తక్కువ ఉన్న 50 మంది పిల్లలతోనైనా నా శక్తి మేరకి ప్రతి ఊళ్ళో చేద్దాం. నేను ప్రవచనానికి వస్తా, మీరు ఎటు నాకు పావలా ఇవ్వక్కర్లా. నేను చెప్పినట్టు మీరు 4 పాత్రలు తయారు చేసి పిల్లలతో మాట్లాడించి 100 మంది పిల్లల్ని పెట్టండి, మీ ఊరు వచ్చి ప్రవచనం చేస్తా అనైనా సరే కష్టపడి ప్రతి చోట ఈ స్పీచెస్ పట్టుకెళ్ళి అవన్నీ నేను తయారు చేసినవే, బయోగ్రఫీస్ చదివి అవన్నీ పిల్లలతో వేయించి ఆ రోజుల్లో బిఆర్ అంబేద్కర్ వేసినటువంటి వాడు వేదిక మీద నడుస్తూ ఉంటే వీళ్ళందరికీ తెలుసు అసలు అంబేద్కరే వచ్చి కదులుతుంటే ఎలా ఉందో అలా చేశాడు వాడు. విశ్వనాథ్ అంటాడు నన్నయ్యే తిక్కన్నయ్య నన్ను ఆవేశించరి అంటాడు. వాళ్ళు విచిత్రం ఏమిటంటేనండి, పిల్లలు మేము బాగా చెయ్యాలని వాళ్ళు అంతకుముందు ఆ నాయకులు కదిలితే ఎలా కదిలారు, ఎలా మాట్లాడారు, ఇప్పుడున్న సాంకేతిక సహకారంతో చూసి అంత నిష్ణాతులయ్యి అలా పుస్తకం పట్టుకుని అలా కదిలి మాట్లాడాడు. అసలు సర్దార్ పటేల్ వేసిన వాడైతే ముమ్మూర్తులా మళ్ళీ మేమందరం సర్దార్ పటేల్ గారిని చూసామనుకున్నాం. అంటే వాళ్ళలో అంత ఉంది అమ్మ బాబోయ్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వేసిన అమ్మాయి అయితే ఏమిటి తరిగొండ, ఒకటేమిటి ఆ పిల్లలందరూ ఇక్కడ శ్రీప్రకాష్ అని విద్యా సంస్థ ఉంది, అందరూ దాని పిల్లలే, ఆ యజమాని అంత ప్రేమతో చేయించాడు. మీ గోశాలలోనే ఇటువంటి గోశాలను అవకాశాన్ని బట్టి విశాఖపట్నం, విజయవాడ, మిగతా ప్రాంతాల్లో కూడా మీరు పెట్టాలని ఒక సంకల్పం ఉంది కదా, పెట్టించాలి వాటెవర్, అక్కడ మీరు ఒక కేంద్రాన్ని ఒక నిరంతరం ఇదే గోశాల నుండి అక్కడ పెట్టే చోట ఒక ఇటువంటి ఇంత ప్లేస్ సరిపోతుంది కదా, అవును, వీటిని అలా మలుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చేయొచ్చు శర్మ గారు, వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే, తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. నేను ఆ కార్యక్రమం చేశాను, పిల్లల్లో దేశభక్తి గురించి చెప్పగలిగానన్న తృప్తి నాకు కలుగుతుందని పరిపూర్ణమైన విశ్వాసం నాకు ఉంది శర్మ. మీకు ఎక్కువ ఈ ఆలోచనలన్నీ మీకు మీలో ఒక నవయవ్వనాన్ని ఒక బాల్యాన్ని రెండు తీసుకొస్తున్నాయి కదా మీలో. ఏమో మీరు ఆలోచన మీరు చెప్తుంటే మీరే పిల్లలైపోయారు. అది చెయ్యాలని చాలా పూనికుంది, ఇవన్నీ ఉన్నాయి ఆలోచనలు, ఏదో పిల్లలకి చెయ్యాలి, చాలా పిల్లల కోసం చాలా సమయాన్ని నేను కేటాయించాలని తాపత్రయం ఉందండి. దానికోసం ఇదిగో వినదగునెవ్వరు చెప్పిన శీర్షికతో మొదలెట్టాను. పుస్తకాలు కూడా తీసుకొస్తారా? పుస్తకాలుగా కూడా ఆ తర్వాత మరి ఇప్పుడు మీరు అన్నారు మీ నోటి వెంట వచ్చిన మాటది పుస్తకాలు అవుతుందేమో. అది రచనగా ఉంటే అవునండి, ఎలాగో మీ స్పీచెస్ ఉన్నాయి రచనగా ఉంటే సరి. అవునండి, ఇంత ఇన్ని కోట్ల మందికి నేల నుంచి మీరు ఆనందాన్ని ఇచ్చారు, జ్ఞానానందం అంటారు కదా, జ్ఞానం వల్ల ఆనందం కలుగుతుంది కదా, ఇచ్చారు కదా, మీరు బాధపడిన సందర్భం ఏమైనా ఉందా? అంటే బాధపడిన సందర్భాలు లేవు అని అన్న కానండి, బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడంటే ఒక్కొక్కసారి నేను సరిగ్గా అర్థం కానప్పుడు అయ్యో అర్థమయ్యేటట్టుగా నేను సరిగ్గా చెప్పలేకపోయానా
అని బాధపడ్డ రోజులు ఉన్నాయి. అన్నిటికన్నా నేను ఎక్కువ బాధపడింది ఎప్పుడు అంటే, ఏమిటో మరి ఇంకా నేను ఏదో చెయ్యగలిగిన శక్తి ఉండి కూడా నేను చెయ్యగలిగినంత చెయ్యలేదేమో అన్న బాధ కూడా అప్పుడప్పుడు ఉంటుంటుంది. ఎందుకంటే చాలా కాలం ఉద్యోగంలో ఉండిపోయాను, ఉండిపోవడంలో ఇంకా నేను అంటే భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి ఇంకా ఇది చెయ్యగలిగి చెయ్యలేకపోయాను. అంటే ఈ వనరులు సమకూరు, ఇప్పుడు భారతీయమే ఉంది, ఇది ఇన్ని ఊళ్ళల్లో ఎలా చేయాలి, ఎలా వనరులు సమకూర్చాలి అన్న విషయంలో కొంచెం అనుమానం అనవసరంగా పెట్టుకున్నానేమో, నేను కొంచెం ధైర్యంగా వెళ్ళుంటే చేసి ఉండగలిగేవాడినేమో అని అనిపిస్తుంటుంది. అప్పుడు బాధేస్తుంటుంది. ఎందుకని అంటున్నానంటే, ఈ భారతీయం కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఈ సంగీతం విషయంలో కొంచెం ఎలా హారతులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ సముద్రాలు వస్తున్నట్టు, అగ్నిహోత్రం, పర్వతాలు ఇవన్నీ ఎఫెక్ట్స్ అంటే, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు హైదరాబాద్లో, ఆయన గురువుగారు నేను చేయిస్తా నీ ఎక్సలెంట్గా చేయించారు. అట్లాగే జాతీయ నాయకులకు సంబంధించి ఒక గొప్ప ఎగ్జిబిషనే తయారు చేశారు. అసలు మా కార్యకర్తలు అయితే నిద్రాహారాలు మాని పనిచేశారు, అంత బాగా జరిగింది కదా. నేను ఇటువంటి కార్యక్రమాలని ఎందుకు చెయ్యలేదు, ఇంకా ఎంతసేపు ఏదో ఈ ఉపన్యాసాలు ఉండిపోయాను. కానీ ఇవి చేస్తే పిల్లల్లో అంత దేశభక్తితో పిల్లలు ఉర్రు తొలగిపోవడం చూసా కదా, అది నేను ఇంకా బాగా ఎక్కువ చేసి ఉండాల్సింది అని ఉంది. అందుకని ఇప్పుడు మీరు అన్నారే భవిష్యత్ ప్రణాళికగా దీన్ని బాగా పెట్టుకుందామని అనుకుంటున్నాను శర్మ గారు. అంటే చేయాల్సింది చేయలేకపోయినా గతంలో చేస్తుంటే బాగుండేదని అదే, అది మాత్రం కొంచెం బాధ ఉందండి. అంటే మీ ప్రవచనాల వల్ల ఎవరైనా అపార్థం చేసుకోవటం కానీ, లేకపోతే ఏదైనా కానీ వాళ్ళు దీనివల్ల ఏదన్నా ఒక విమర్శలు ఎదుర్కొన్న సందర్భాన్ని మీరు ఎలా జయించారు మీరు? ఒకటి, నేను అటువంటిది రాగానే ముందు చేసే పని ఏమిటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళో నమస్కారం పెడతా, స్వామి నేను ఎప్పుడైనా ప్రవచనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా నింద చేద్దామన్న ఉద్దేశ్యం నా మనసులో ఉంటుందో ఉండదో నీకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు, నా చిత్తశుద్ధి నీకు తెలుసు. ఒకరిని నింద చేయడం కోసం కష్టపడి పంచగట్టుకుని ప్రవచనానికి వెళ్ళి మైకు ముందు కూర్చుని ఉపన్యాసం చేయవలసిన అవసరం లేదు. ఏదో చెప్పాలి మంచి చెయ్యాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదు. కానీ ఒక్కొక్కసారి ఇటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి, మీ అనుగ్రహం చేత నా సహృదయము అర్థమై వారు నాకు స్నేహితులగుదురుగాక, నా మనసు వారికి అర్థమగుగాక అని నేను ముందు ప్రార్థన చేసి నేను శాంతంగా ప్రసన్నంగా స్నేహభావంతో ఉండడానికి ప్రయత్నిస్తారండి. ఒకవేళ ఇది నా తప్పే, నేను అలా అనకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తే, మీ మనసుకి బాధ కలిగితే నన్ను క్షమించండి అని చెప్పడం కృతకంగా కాదు, త్రికరణ శుద్ధిగా చెప్పడానికి వెనకాలం. అంటే కాలం గొప్పది కాదు, కాలం గొప్పతనం అంటేనండి ఒక్కొక్కసారి కాలంలో కొన్ని గాయాలు మారిపోతుంటాయి, నా విషయంలో అనుభవాలుగా మారుతుంటాయి. ఇది ఈ విషయంలో మనం ఇంకొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్త పడవలసి ఉంటుందన్నమాట. సమాజంలో ఇటువంటి పోకడలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడాలి అని. ఎందుకంటే మీరు ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు మధ్యలో ఒక వాక్యాన్ని తీశారనుకోండి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరే ఓ ఉపాధ్యాయుడు, నేను విద్యార్థి అనుకోండి, రేపు కూడా నువ్వు హోంవర్క్ చేసుకురాకుండా ఉంటే నిన్ను చితక్కొట్టేస్తానన్నారు అనుకోండి, నేను మిగిలిందంతా నిన్ను చితక్కొట్టేస్తానన్నది ఒక్కటే తీసి మీరు మా అమ్మగారికి, నాన్నగారికి, మా అన్నయ్యకి, మా తమ్ముడికి తీసుకొచ్చి వినిపించారనుకోండి, అప్పుడు సహజంగా వాళ్ళు ఏమనుకుంటారు, నేను వాడిని చితక్కొట్టేద్దాం అనుకున్నానంటారు. మీరు అప్పటికి అలా కొన్ని వేల మాటలు మాట్లాడేసిన తర్వాత మీరు ఎన్ని వేల మాటలు మాట్లాడిన దాంట్లో ఎక్కడ ఈ వాక్యం వచ్చిందో దానికి ముందేమన్నారో మీరు గుర్తు తెచ్చుకో చూడటం మీకు సాధ్యమా? అవును, సాధ్యం కాదు. అది లోకానికి అంత ఓపిక కూడా లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అక్కడ సామాజిక కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ సంయమనంతో ప్రవర్తించాలి.